టిఆర్ఎస్ వాడు ఎట్లా తయారైందంటే, ఈయన పోతే చాలు ఎవడున్నా సరే ఆయన కాడుకొచ్చాడు. ఎందుకంటే మనం ఉన్నంతసేపు ఆయన ఆటలు సాగవు, ఆయన కథలు చెల్లవు. తండ్రి కొడుకులకు మనకు చూస్తేనే వాళ్ళ ఒంటి మీద పాములు జర్రులు వారికినట్టు పాయింట్ పచ్చిగా అయినట్టు ఉన్నది. అందుకే వాళ్ళు ఎవరినైనా ఎవరితోనైనా కలుస్తారు. నిన్న కూడా కేటీఆర్ అంటున్నాడు, మాకు 12 సీట్లు ఎరిమే ఏడాదిలో ప్రభుత్వం సార్ ఎట్లా వస్తుంది? ఎవడు ఈడంతా అల్లాటప్పగా కూర్చొనున్నావు మనం ఈడ, లేకపోతే అయ్య పేరు చెప్పుకోను అమెరికా నుంచి వచ్చినో అని ఏమన్నా వచ్చే కుర్సీలో కూర్చున్నామా? అందుకే అప్రమత్తంగా ఉండాలి, ఈ కుట్రల్ని తిప్పి కొట్టాలి. రేపు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మీరే, మీరందరూ లెక్క పక్క 14 లెక్క అనేది అన్నాడు కదా రామ్మోహన్. ఏంది లెక్క పక్క 14 పక్క? లేదు రామ్మోహన్ ఇంకా కరెక్ట్గా చెప్తా, ఒకటే లెక్క 14 పక్క అని, ఒకటే లెక్క 14 పక్క. మరి ఇది చెయ్యాలి అని అంటే మొన్నటి ఎన్నికల్లో కష్టపడ్డ అనుభవం, మొన్నటి ఎన్నికల్లో మనం సాధించిన ఫలితాలు, 100 మీటర్స్ రన్నింగ్లో మనం తాడును చేరుకున్న తర్వాత రిలాక్స్ అయిపోయి చిన్నగా ఇట్టిట్లూరికి కింద కూర్చుంటాం, ఎందుకంటే మనం రీచ్ అయినామని. ఇప్పుడు మన సోషల్ మీడియా వారియర్స్ కూడా సేద తీరుతున్నారు చెట్ల కింద కూర్చొని, ఇంకా గెలిచినాం కదా అని. అందుకే ఇప్పుడు మళ్ళీ లేచి అందరి సెలవులు క్యాన్సిల్ అయిపోయినాయి. సైనికులకు యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు సైనికులకు అందరికీ సెలవులు రద్దు చేసి అందరినీ సరిహద్దులకు రమ్మంటారు, అవునా? మీకు కూడా అందరికీ సెలవులు రద్దు అయిపోయినాయి. ఇక అందరు మీరు వచ్చి డ్యూటీ ఎక్కాల్సిందే. ఎక్కడోళ్ళక్కడ ఎక్కడికక్కడ అప్రమత్తంగా భవిష్యత్ కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్ళాలి.